మాతృదేవోభవ ఊయల నోచు త్రాటి ఊహలు సాగడి వేళ జగన్మాత ఊయల నోచుత్రాటి పై ఊహలు సాగడి వేళ మానసంబే ఎలకోలై పలుకును ఏ కృతికందని భావజాలమో పాయలు పాయలై బ్రతుకు పవనమై పయని సుగంగునో జనని జ్ఞానజల మున నెత్తి మొత్తుచున్ నీచాయతో చునో జనని జ్ఞానజలం మున నెత్తి మొత్తుచున్ ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయలందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో పదమూడు వందల నలభై ఏడో భాగానికి ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలు నలభై ఏడో భాగానికి స్వాగతం పలుకు చింతా మణిగృహాంతస్థాయి అయిన మహా యాభై ఏడో నామం చెప్పుకున్నాం మనం అందులో ఉండే గాలిలో మాయి చెప్పుకున్నాం ఇక్కడ ఆ మాట చూడండి గాలిలో మాయ అందులో ఉంది గొప్పతనమా దీని గాలిలో మాయా ఎంత తెలిసిన తెలియదాయేరా తెలిసితే పరిపూర్ణుడాయేరా మూడు మూళ్ళ బావిలోనా ఆరు మూళ్ళ చేప పుట్టి మూలమెరిగి గాలమేయేరా మూల మెదిగి గాలమేయరా దీని గాలిలో మాయా ఎంత తెలిసిన తెలియదాయేరా తెలిసితే పరిపూర్ణుడాయేరా మూడు మూళ్ళ జాగలోన ఆరు మూళ్ళ పండు పుట్టి మూడు మూళ్ళ జాగలోనా ఆరు మూళ్ళ పండు పుట్టి కళ్ళు లేని వాడే చూసేరా కాళ్ళు లేని వాడే పోయేరా చేతులు లేని వాడేతం తెంపేరా నోరు లేని తినేరా దీని గాలిలో మాయా ఎంత తెలిసిన తెలియదాయేరా తెలిసితే పరిపూర్ణుడాయేరా ఇది గాలిలో మాయా అన్నారు గమ గమనించండి జానపదులు ఎంత వేదాంతవేత్తల వాళ్ళు గాలి ఎక్కడది ప్రాణవాయువు ఖచ్చితంగా మనస్సులో మాయ కదా మనస్సు ఎలా వస్తుంది అన్నమయ కోసం ప్రాణమయ కోసం మనోమయ కోసం విజ్ఞానమయ కోసం ఆనందమయ కోసం ప్రాణం లేనిదే మనస్సు లేదు ప్రాణమే ఆధారపడింది మనస్సు పైగా మనస్సు అనేది గాలి ఎప్పుడైనా మనం మానసికమైన జపం చేస్తున్నప్పుడు ఆ నాదం ఎలా వస్తుందో ఎలా ప్రసరిస్తుందో చూడండి గాలి రూపంలోనే ప్రసరిస్తుంది అది పైకి జపించకుండా పైకి వినిపించకుండా పెదవులు కూడా కదపకుండా కేవలం మానసికమైన జపం చేస్తున్నప్పుడు మీలో మీరే లోపలికి పరిశీలించుకోండి ఆ నాదం ఎలా ప్రసరిస్తుంది అసలు ఇలా మనం వేళ్ళు లెక్కపడుతూ చేద్దాం ఒక నమస్సు వాయు అయినట్టుగా ఎలా తెలిసింది వాయువు ప్రసరించింది వాయు రూపంలో అంచేది మనస్సులో ఆలోచన వాయు రూపంలో ఉంటుంది అలాగే వాయువే ఆలోచన అనడానికి లేదు వాయువు ఆపితే ఆలోచన ఆగిపోతే ప్రాణాయామం ద్వారా ఆగుతుంది నిరోధం సాధ్యం అవుతుంది కానీ మొత్తం వాయువే లేకపోతే మనస్సే కాదు జీవితమే ఆగిపోతుంది ఇదంతా ఉంది అంచేది గాలిలో మాయా అనేది కూడా ఏదో గాలివాటం మాట కాదు ప్రాణవాయువు ద్వారా తద్వారా జనించిన మనస్సు ద్వారా ఇదంతా జరుగుతోంది నీలో నువ్వే చూసుకో అంతర్ముఖ సమారాధ్య అని చెప్పడం కోసమే ఇది ఇప్పుడు యాభై ఎనిమిదో నామం పంచబ్రహ్మాసన స్థితాయై నమ పంచబ్రహ్మ ఆసన పంచబ్రహ్మాసన స్థితాయై నమ పంచబ్రహ్మలే ఆసనముగా ఏర్పాటు చేయబడ్డాయి దాని మీద ఆవిడ కూర్చుంది అటువంటి అమ్మవారికి నమస్కారం ఎవరి పంచబ్రహ్మలు సరిగ్గా మన ఆవిడ కూర్చున్న ఆసనాన్ని మీరు పరిశీలిస్తే బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర ఆ పైన సదాశివ ఈ ఐదుగురై నాలుగు మంచంగోళ్ళు ప్లస్ సదాశివుడు ఈ కలిపితేనే పంచబ్రహ్మ వీటిని సరిగ్గా మన శరీరంలో చెప్పారు మంచంగోళ్ళు సరిగ్గా ఇక్కడ ఎక్కడ ఉన్నాయి అలాగే శ్రీచక్రస్థానంలో ఎక్కడ విశ్వరూపంలో ఎక్కడ మన శరీరంలో ఎక్కడ శ్రీచక్రంలో సరిగ్గా అధోముఖంగా ఉండే ఐదు కోణాలే పంచబ్రహ్మలు ఆ పంచబ్రహ్మలు వారి అధీనంలో ఉంటారు అందుకే నాలుగు కోణాలు పైకి శివ సంబంధం అది ముక్తి మార్గానికి సంబంధించి ఇవి శక్తి మార్గానికి సంబంధించారు నిజానికి వీటి తత్వం తెలుసుకుని అమ్మవారిని మనం ఆశ్రయిస్తే ఆ మాయలో పడకుండా ఉంటాం ఆ విషయాన్ని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు వేడు అధ్యాయంలో విజ్ఞాన యోగంలో దైవీ శేష గుణమయీ మమ మాయా దురచయ మామే వయే ప్రపద్యంతే మాయా తరంతితే ఈ త్రిగుణాత్మకమైనటువంటి ఈ మాయను నేనే పన్నాను దీని నుంచి తప్పించుకోవాలంటే నన్ను శరణు వేడవలసిందే అంటే తెలుసుకోవడం కాళ్ళ మీద పడ్డం కాదు ఊరికేనా ఇక్కడ ఇంకా దాసోహం దాసోహం అనడం కాదు ఇక్కడ దాన్ని తెలుసుకోవడం శరణు వేడ్డం అంటే తెలుసుకోవడం ఆయన ఆశ్రయించడం అంటే ఏమిటి ఎవరినో ఆశ్చర్యం కూడా వారింటో ఉన్నామంటే ఓ పూట ఉండకనే వారి విషయాలనే మనకు తెలియలా అంతే వారి కష్టాలు ఏవో అనుకోండి ఏమిటో మన కష్టాల గురించి మనం అనుకుంటున్నాం వీళ్ళకి ఎంతకంటే కష్టాలు ఉన్నాయి అని వెంటనే మన కష్టాలు మనకి తేలికయ్యాయి అందుకే కష్టంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఓదార్చడానికి మనం పెడితే మన కష్టాలు చెబుతూ ఉండాలి అక్కడ మీకే కాదు మాకు వచ్చింది ఇది ఏదో తట్టుకున్నాం ఏం చేస్తామంటే కొంత ఉపశమనంగా ఉంటుంది వాళ్ళకి అంతేగా మీరు దురదృష్టవంతులు ఏమిటో ఇలాగే వస్తున్నా మాకు ఎప్పుడు మా జీవితంలో కష్టం అంటేనే ఎరగం అంటే వాళ్ళు అసూయపడతారు అనవసరంగా గొడవైపోతుంది ఇంకో ఇంకొక పుల్ల మాట పెట్టడానిక మనం వెళ్ళేది సాంతవనం చేకూర్చడానికి అలాగా ఎప్పుడు ఆశ్రయం కోరామో ఎవరింటో ఉన్నాము అంటే ఓ రెండు రోజులు పాఠశాలలుగా వెళ్ళి ఎక్కడో ఉన్నప్పటికీ చుట్టాలుంటో వాళ్ళ విషయాలు మనకు తెలిసే లేదా అలాగ భగవంతుడిని ఆశ్రయం కోరాము అంటే కూడా భగవత్ తెలుసుకునే ప్రయత్నమే ఆశ్రయం ఊరికి కాళ్ళ మీద పడి ఏడవడం కాదు అక్కడ దాన్ని ఆశ్రయించుకున్న కూడా తత్వం తెలుసుకోవడం అదే శరణాగతి అది కూడా శోఘమే నిజానికి దాశోఘం అనక్కలేదు అది మన బద్ధతే కాదు అసలు అది మన సంస్కృతే కాదు సోహమే మన సంస్కృతి అందుకని ఇక్కడ చూస్తే సరిగ్గా పంచబ్రహ్మలు ఈ మంచం గోల్డ్ రూపంలో ఆవిడ కూర్చున్న చోట విశ్వరూపంలో సరిపోయారు కదా శ్రీచక్రంలో సరిగ్గా కిందికి ఉండేటువంటి ఐదు కోణాలు అదే మన శరీరంలో ఎక్కడయ్యా మూలాధార స్వాధిష్టానాలకు పైన బ్రహ్మస్థానం చక్రాలకు మణిపూరం అనాగతం ఈ రెండు చక్రాలకి పైన విష్ణుస్థానం రెండవది రెండవ బ్రహ్మ విశుద్ధం ఆజ్ఞాచక్రం కలిపి మూడవ బ్రహ్మస్థానం రుద్రస్థానం సరిగ్గా ఈ భ్రూ మధ్య భాగం నుంచి శిరో మధ్య భాగం వరకు ఉండే ఆ లలాట మధ్య భాగం వరకు ఉండేటువంటి ప్రదేశంలో రుద్ర ఈశ్వర స్థానం ఈ సహస్రార కమలం మధ్యలో అది సదాశివస్థానం ఈ రకంగా విశ్వరూపంగాను శ్రీచక్ర రూపంగాను శరీర రూపంగాను చెప్పు అందుకే మీకు సరిగ్గా సదాశివ స్థానం ఈ సహస్రార కమలంలో ఉంటుంది కాబట్టి ఆ స్థానం అది కాబట్టి సదాశివుడికి పంచముఖాలు కదండి మీరు లెక్క చూసుకోండి బ్రహ్మదేవుడికి కూడా ఐదు ముఖాలే ఉండేవి ఒకటి శివుడు తీసేసావు ఎందుకు తీసేశాడు మనకు పురాణ కథలో వేరుగా చెబుతా అది కొంచెం ఆసక్తికరంగా ఉండాలని గిరిజా కళ్యాణం జరిగింది బ్రహ్మదేవుడు వచ్చాడు పురోహితులుగా ఆయనతో పార్వతీదేవిని చూసి మోహంలో పడ్డాడు అదో రకంగా చూశాడు కొంచెం శివుడు గొళ్ళు మండింది ఆ త్రిశూలంతో ఒక శిరస్సు ఖండించాడు బ్రహ్మశిర ఖండనం అప్పటి నుంచి బ్రహ్మకపాలం చేతితో పట్టుకుని తిరుగుతున్నాడు ఆ కపాలం మళ్ళీ ఎక్కడో కేదారనాథ్ దగ్గర బద్రీనాథ్ దగ్గర వదిలిపెట్టాడు అదే బ్రహ్మకపాల క్షేత్రం అంటూ పురాణ కథ క్షేత్ర కథ అన్నీ ఉన్నాయి ఈ కథల వెనకాల ఎప్పుడు తత్వం చూడాలి తప్ప అక్కడ కపాల పెంకుల కోసం వెతకూడదు ఇదే అజ్ఞానం అంటే ఆ పెంకు ఏదైనా తెచ్చి ఇంట్లో పెట్టుకుందాం ఈ పని చేయకూడదు అసలు బ్రహ్మ శిరస్సు శివుడు ఖండించడం ఏమిటి బ్రహ్మ మోజులో పడ్డం ఏమిటండి బ్రహ్మ కూడా పడతాడా ఏమిటది అది మోజు మోహం అంటే అజ్ఞానం అక్కడ బ్రహ్మకి ఐదు ముఖాలు ఉండేవి ఐదు ముఖాలు ఉండడం వల్ల ఏమనుకున్నాడంటే ఆయన సదాశివునితో నేను సమానం అనుకున్నాడు ఈయన చతుర్ముఖ బ్రహ్మ సృష్టికర్త సదాశివుడు పంచముఖాలు సద్యోజాతం వామదేవం అఘోరం ఈశానం తత్పురుషం అని ఐదు ఉంటాయి అక్కడ అవి పంచభూతాలకి పంచతత్వాలకి ఆయనటికీ ప్రత్యేకత అది వేరే విషయం కదా ఈయనకు కూడా ఆయనలాగే ఐదు ముఖాలు ఉండడం వల్ల నేను సదాశివునితో సమానం అనుకున్నాడు పౌండ్రక వాసుదేవుడు చెక్క చక్రమును చెక్క గద చేయించుకుని నేను కూడా వాసుదేవుడు నేను పెద్దనామాలు పెట్టుకున్నట్టు వాడిని కృష్ణుడు వేసేలా అలాగే బ్రహ్మదేవుడు కూడా సృష్టి ప్రారంభంలో ఆయనకి ఐదు ముఖాలు ఉండేసరికి అవి ఎందుకు వచ్చాయో ఏమిటో దాని ప్రయోజనం ఏమిటో ఆలోచించడం మానేసి సృష్టికి మూలమైనటువంటి సదాశివుడికి ఐదు ముఖాలు నాకు ఐదు ముఖాలను మొదలెట్టాడు ఇక్కడ ఆ పోల్చుకునేటప్పుడు మనం చెబుతూ ఉంటాం కదా అవి ఎవరన్నా గొప్పవాళ్ళతో పోల్చుకోవాలంటే ఆయనకి ఏమిటో కుడుకని సరిగ్గా పనిచేది నాకు పనిచేది అది గొప్ప విషయం చెబుతున్నావు సన్నాసి వాడి కుడుకని పని చేయకపోతే నీకు పనిచేది అదే నీకు ఆయనకి పోలిక ఆయనకున్న తెలివితేటలు నీకున్నా ఆయనకున్న డిగ్రీలు లేకున్నాయి ఆయన పాండిత్యం నీకుందా ఆయనకున్న అధికారం పోరు నీకుందా ఏం లేదే కుడుకని ఒకటే నా వంకర లేదా ఆయన నేను భరణి నక్షత్రంలో పుట్టాం ఇదా అయినప్పటికీ మన మానవ మనస్తత్వాలు అల్పజ్ఞ మనస్తత్వాలు ఎలా ఉంటాయంటే ఏదో చిన్న పోలిక ఏదైనా ఉంటే అని చెప్పుకుని సంతోషిస్తూ ఉంటాం మన మన తత్వాలు అలా ఉంటాయి అందుకని బ్రహ్మదేవుడు కూడా ఐదు ముఖాలతో గర్వించాడు ఆ కారణంగానే తనను తాను సదాశివుడుగా భావించుకున్నాడు అందుకే సదాశివుని భార్య అయినటువంటి లలితాదేవి యొక్క అవతారమైనటువంటి పార్వతీదేవిని చూసి యత్కించిత్ భావానికి లోనయ్యాడు అక్కడే వేసి బారేశాడు ఆ ఖండనము అంటే ఈ నాలుగు కోళ్లుగా ఉండేటువంటి వాళ్ళు ఎవరూ సదాశివుడితో సమానం కాదు అది అత్యున్నతమైన స్థానం రుద్రుడు సహా ఈశ్వరుడు సహా పంచబ్రహ్మాసనస్థిత అయినమక ఇప్పుడు మనకు విశ్వపరంగా శ్రీచక్ర పరంగా మన శరీర పరంగా కూడా పంచబ్రహ్మల గురించి చెప్పుకోండి సందర్భం వచ్చింది కాబట్టి బ్రహ్మశరీ ఖండనం వెనకాల ఉండేటువంటి తత్వాన్ని చెప్పుకోండి అందుకే ఆ తీసేసిన శిరస్సు కూడా బ్రహ్మకి వెనకాల ఉండే శిరస్సు అక్కడ నుంచి బ్రహ్మకి ముందు చూపు పక్క చూపే కానీ వెనక చూపు లేదు అందుకే వెనక ఏం చేశాడో ఆయనకి తెలియదు అందుకే సృష్టి ప్రారంభించేటప్పుడు ఒక సృష్టి అయ్యాక ప్రళయం అయ్యాక రెండో సృష్టికి మళ్ళీ అయోమయంలో పడ్డాట పురాణాల్లో ఉంటుంది ఏం చేయాలని ఆలోచించట ఇదివరకు ఏం చేసేవో అదే చేయమని వచ్చింది సూచన దాతా పురస్థాద్య ముదాజహార చక్ర ప్రవిద్వాన్ ప్రతిశ్చత్రహ అని మంత్రపుష్పం ప్రారంభించినప్పుడు కూడా ధాతా యథాపూర్వమకల్పయేతు అంటారు మరో పురాణాల్లో తాత యథాపూర్వం అకలపయత బ్రహ్మదేవుడి సృష్టి అలా చేశారండి ఇదివరకు ఎలా ఉందో అలాగే చేశారండి ఇదివరకు ఎలా ఉందో ఆయనకి ఎందుకు తెలియలేదండి ఎందుకు తెలుసుకోలేకపోయింది వెనక చూపు లేదు ఎందుకు లేదు వెనకాల తలలేదు ఆ భౌతికమైనటువంటి కథకి మనకి వెనకాల ఉండే తాత్విక అర్థానికి పెడితే కానీ అసలు విషయం అర్థం కాదు లేకపోతే ఇదంతా తలకాయలు తోకలు తీసి పెట్టడాలు శత్రుత్వాలు మనకున్నట్టే ఏవో గొడవలు ఆ క్షేత్రాలు ముక్తులు ఇలాగే ఆలోచిస్తాం మనం అక్కడ స్నానం చేస్తే పుణ్యం ఇక్కడేమో కూర్చుంటే పుణ్యం అంటుంది ఈ తత్వం తెలుసుకోకపోతే ఎక్కడ స్నానం చేసినా ఓటే ఎక్కడ కూర్చున్నా ఒకటే ఈ తత్వం తెలుసున్నా కూడా ఎక్కడ స్నానం చేసినా ఓటే ఎక్కడ కూర్చున్నా ఒకటే అంటే మొత్తం మీద ఏది ప్రధానం చదవడమే ప్రధానం తెలుసుకోవడమే ప్రధానం కౌముదీ ఏది కంఠస్థ వృధా భాష్య పరిశ్రమ కౌముదీ ఏది అకంఠస్థ వృధా భాష్య పరిశ్రమ వ్యాకరణం మీద ఉన్న పెద్ద చెలుక్తి ఇది కౌముది మొత్తం కంఠస్థ వచ్చిన వాడికి భాష్యంతో పని ఏమి లేదన్నారు కౌముది కంఠస్థం రాకపోతే భాష్యం చే ఉపయోగం లేదు ఎందుకు చెప్పారు ఇది ఏదో వ్యతిరేకంగా చెబుదామని కాదు నువ్వు మొత్తం గ్రంథాన్ని కంఠస్థం చేయకుండా నువ్వు చేయగలిగింది ఏం లేదయా తీసేయి ఓటు వచ్చి ఓటు రాకుండా ఊరికే మహాడతావు ఎక్కడ ఎందుకంటే ఇతనికి ఏమైనా సందేహం వచ్చినా తీర్చాలంటే వ్యాకరణ పండితుడు చాలా ఇబ్బంది పడతాడు ఎందుకంటే వీడికి ఆ సందేహం తీర్చాలంటే కొన్ని విషయాలు తెలియాలి అవి కూడా తెలియవు అవి ఆయన ఎక్కడ చెబుతాడు ప్రతి చిన్నదే అడిగితే ఎవరో చెప్తారు అందుకని ఎవరినైనా అడిగినప్పుడు ధర్మ సందేహం అడిగినా కంటే కాస్త ప్రాథమికంగా ముందు మనం ఆలోచించాలి దాన్ని అసలు దీన్ని ఏమిటిది అది మనం ఆలోచించినా తెలియకపోతే ఇవి ఇలా అనుకున్నానండి ఇలా వచ్చింది దీనికి ఏదైనా ఉందా అంటే ఎవరో చెప్తారు మా బొట్టుగా అంతే అంతేకాసరు మూలమైన మనసులోంచి ఆలోచన ఎలా పుట్టిందంటే ఎవడు చెప్తాడు ఆలోచన ఎలా పుట్టిందో మీకు తెలియదు ఆలోచించకుండా నేను చెప్పాలి ఆ విషయాన్ని ఆలోచన పుడుతున్నప్పుడు చూడండి తెలుస్తుంది పుడుతుందో లేదో కూడా తెలుస్తుంది అక్కడే ఉంది రహస్యమంతా మనకి మామూలుగా మనుషుల తత్వాలు ఎలా ఉంటాయనికి ప్రతిదానికి ఆధారపడిపోవడం ఇంకా దొరికింది కదా ఫోన్ నెంబర్ అని మనం తెలుసుకునేవి మనం తెలుసుకోవాలి మనం ప్రయత్నం చేసేవి మనం చేయాలి కాకపోతే పెద్దవాళ్ళని ఏదో ఎదురొడుతూ వాళ్ళకి తెలిస్తే చెబుతారు అది వేరే విషయం అలాగే ఈ కథల వెనకాల ఉండే తత్వం తెలుసుకుంటే అప్పుడు ఆ బ్రహ్మకపాలం కేదార్నాథ్ బద్రీనాథ్ ఇటువంటి యాత్రలు చేసినప్పుడు ఈ విషయాలు స్ఫురణకు రావాలి అవే మాట్లాడుకోవాలి సౌకర్యాలు అసౌకర్యాలు గురించి కాదు అసౌకర్యం భరించడానికి సిద్ధపడి వెళ్ళాం ఇంకెందుకు మళ్ళీ ఆ మాటలు అందుకని అవి వదిలేసి ఈ కథలే చెప్పుకోవాలి అయితే అందులో తెలుసున్నవాడు ఉంటే చెప్పమనాలి ఆ అనుభూతికి లోను కావాలి అబ్బా ఎంత గొప్ప ప్రదేశం అసలు ఈ ఖండన వెనకాల ఎంత ఉద్దేశం ఉందా ఇంకా ఆ బ్రహ్మదేవుడు మోజు గురించి వేమలగా రేకంగా పద్యం కూడా రహేశాడు ఆడుదాన చూడు అర్థం చూడగా బ్రహ్మగైన పుట్టి రెమ్మతిగురు అని అది లోకంలో విషయాలతో పోలిస్తే అది నిజమే కూడా నాయన నండానికి లేదు అని బ్రహ్మంతటి వాడు కూడా అజ్ఞానంలో పడతాడు అహంకరిస్తాడు ఇంకా మన సంగతి చెప్పక్కర్లేదు సుమేరు శృంగస్థ శ్రీమన్నగర నాయక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసనస్థిత తర్వాత మహాపద్మాటవీ సంస్థ కదంబవనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయని తర్వాత నామడు మహాపద్మాటవీ సంస్థ ఈ మహాపద్మాటవి ఎక్కడ ఉంది మేరు పర్వతం మీద శిఖరం మీద అమ్మవారి యొక్క నగరం ఉంది అని చెప్పుకున్నామే అక్కడే మూడు లక్షల యోజనాల్లో ఈ మహాపద్మారణ్యం ఉందన్నారు అక్కడ మహాపద్మానికి రేకులుట తాడపత్రాలంతా ఉంటాయి ఎక్కడ అంటే తాడిచెట్ తాట్యాకులంతా తాటాకులంత పత్రాలు పద్మ కేసరాలు పద్మ కేసరాలు తాట్యాకులంతా ఉంటాయండి ఆక ఆ కొలత చూడండి దాంట్లోంచి మకరందం స్రవిస్తూ ఉంటుందంట మూడు లక్షల యోజనాలు ఉన్నారు వందల యోజనాలతోటి ప్రాంత విస్తీర్ణం మొదలుపెట్టి వేల యోజనాలతోటి నగర విస్తీర్ణం చెప్పి లక్షల యోజనాల్లో ఆ తర్వాత ఉండే అరంజాలని చెబుతున్నారు ఇక్కడ దీని దీని దీంట్లోనే తెలుస్తుంది ఇది అంత మాయా దీని గారెలు మాయా అని ఎలా ఉంది అనేది లక్షలు యోజనాల్లో అటవి వ్యాపించి ఉంది మహాపద్మములు అంటే చాలా పెద్దవి చాలా పెద్దవి నిజానికి మన శరీరంలో అధోముఖంగా ఉండే సహస్రార కమలమే ఆ మహాపద్మం ఈ బ్రహ్మరంధ్రం దగ్గర ఉండేటువంటి సహస్రార కమలమే అధోముఖంగా ఉండేది ఆ మహాపద్మం అక్కడి నుంచే మకరంధం సర్విస్తుంది అది ఇప్పుడు మనకు తెలియకుండా ఏం జరుగుతుందంటే కొండనాలకు ద్వారా కిందికి వెళ్ళిపోతుంది మొత్తం దోశల పేనంలాగా పెద్ద పెనం ఉంది ఇక్కడ జఠరాగ్ని దాని మీద పడుతుంది చూయ్యమంటుంది పోతుంది చూయ్యమంటుంది పోతుంది నిమిషానికి ఒకసారి చూయ్యమంటుంది మనకు తెలియదు మన గొడవలో మనం ఉన్నాం ఈ కొండనాలకు ఎందుకంటే అడ్డం వస్తే ఆపరేషన్ చేయడం తప్పితే ఎందుకు ప్రయోజనం లేదనే ఆలోచనలో మనం ఉన్నాం శరీరంలో ఏ అవయవము అలాంటిది ఉండదు ఆధ్యాత్మికమైన తత్వానికి ప్రతీకలుగా ఉండేటువంటి అవయవాలను వాటికి సాధన చేసి మనం గ్రహించాలి కానీ అడ్డంగా ఉన్నాయనుకోకూడదు అడ్డంగా ఉంటే అసలు శరీరంలో ఉండనే ఉండదు పనికిరాని మనిషి ప్రపంచంలో లేడు అన్నారు శాస్త్రంలో పనికిరాని అవయవం కూడా శరీరంలో ఉండదు అయోగ్య పురుషోనాస్తి ప్రయోగస్త దుర్లభ అంటారు పనికిరాని మనిషి ప్రపంచంలో ఉండడు అతను దేనికో పనికిరాడు దానికి పనికిరాకపోతే అతనికి ఆసక్తి లేదు ఇంకోటి దానికి దేనికో పనుకొస్తాడు ఆ విషయంలో మనకంటే బాగా పనికొస్తాడు అంచేది ఆ పని ఏదో అప్పగించడం ఏం చేస్తాం అంతేగాని పనికి రాని వాడని తీర్మానం చేయకూడదు అందుకే వాడి జీవితం వాడు గడుపుతున్నాడు స్వతంత్రంగా గడుపుతున్నాడు వాడు బాగానే ఉన్నాడు అలా అన్ని చోట్ల ఎక్కడికెక్కడ గడిపేయగలుగుతున్నాడు అంటే గొప్పవాడేవాడు వాడు సామర్థ్యం వాడుకుంది మనం గడపలేమే అలాగా అంచేది ఏదో దేశ దిర్మరే ఎనుకోకూడదు అది స్వతంత్రంగా బతికే సామర్థ్యం ఉంది అంచేది వాడి ప్రవృత్తిని బట్టి వాడి వ్యవహారాన్ని బట్టి ఎక్కడ పనుకొస్తాడు అక్కడ పడ్డాడు లేకపోతే వాడిని నిర్ణయించుకోమంటాం ఉంటాడు అంతేగాని పనికిరాని మనిషి ప్రపంచంలో ఉండడు అలాగే పనికిరాని అవయవం కూడా ప్రపంచంలో ఉండదు కొండ నాళకు మందేస్తే ఊననాలిక ఊడిపోయిందని ఎందుకు వస్తుంది అంటే అది అమృతాన్ని సర్వించేటువంటి నాలుగు దాని యోగశాస్త్రం ద్వారా తెలుసుకోవాలి తప్ప ఏదో కోరింత తగ్గొచ్చింది కదా అని దాన్ని తీసేయకూడదు మనిషి చివరికి అమృతత్వాన్ని పొందడానికి ప్రధానమైంది కొండలకి దాన్ని వేదాల్లో నాడిహి అంటారు శతం నాడ్యక అభినిశ్రుతైకా అంటారు వంద నాడులు వంద నూట ఒక్క నాడులు ప్రత్యేకంగా ఉంటాయి ఈ నాభిని చుట్టుకుని చుట్ట చుట్టుకుని ఫ్యాన్లో రివేండింగ్ వేర్ల చుట్ట చుట్టుకుని ఉంటాయి అబ్బాయి అందులో ఒకటి ప్రత్యేకం అభినిశ్రుతైకా ఏక అభినిశ్రుత పైకి ఉంటుంది నాడిహి అన్నారు ఈ తారు భాగం నుంచి ఈ పై వరకు ఉంటుంది అది సరిగ్గా సహస్రార కమలానికి అది జోడింపబడి ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి వచ్చేటువంటి స్రవించేటువంటి అమృతం కొండ నాలుగు మీదుగా కిందికి స్రవిస్తుంది ఇప్పటికీ గిరిజనులు లంబికా యోగాన్ని పాటించి దాని నాలుకని ఇలా సాగదీసి సొరాకు ఒక రకమైన ఆకుతో తీస్తారు అలా పొడుగ్గా వస్తుంది నాలుక అది లోపలికి చపాతి మడిచినట్టు శుభ్రంగా దోశ మడిచినట్టు మడిచిపెట్టి పారేసి దాని కిందకి అమృతం ప్రవహించేలా చేసుకుని ఏళ్ల తరబడి వాళ్ళు ఆహారం లేకుండా ఉండగలుగుతారు మహర్షులు దాన్ని యోగ సాధన ద్వారా చేస్తారు ఇప్పుడు కూడా మనం కొండనాలుగ యొక్క అమృతాన్ని ఎప్పటికైనా ఎన్నేళ్లకైనా అందుకోవాలంటే రోజూ చేసే అభ్యాసం ఒకటి ఉంది ఓసారి సాయంత్రం ఓసారి లేకపోతే వీలైనప్పుడు ఎప్పుడైనా ఓ చోట కూర్చుని కాస్త ఈ ఈ నాలుకని కొండనాలు కిందికి పంపించేటువంటి ప్రయత్నం చేయాలి అలా అలా పంపించే ప్రయత్నం తగ్గొట్టేలా కాదు సరిగ్గా అప్పుడు పళ్ళు విడిగా ఉంటాయి అప్పుడు జరిగేది పళ్ళు విడిగా పై పలుసు పళ్ళవలసేసి వేరే కింద పళ్ళవరస వేరే రెండు పళ్ళు కరుచుకుంటే ఈ స్థితి జరగదు ఈ స్థితి కుదరదు దాన్ని యోగబాశిష్టం లాంటి గ్రంథాల్లో ఆ స్థితిని వర్ణిస్తారు కూడా ఆ నాలుకని అలా నాలుగు కిందికి పంపించే ప్రయత్నం చేసినా కూడా ఆలోచన ఆగిపోతుంది మహాపద్మాటవీ సంస్థాయ నమక మహాపద్మ అటవీ మహాపద్మాటవీ సవర్ణ దీర్ఘసంధి సంస్థాయ నమక మహాపద్మముల యొక్క అరణ్యంలో ఉన్నది ఆవిడికి నమస్కారం ఇది సరిగ్గా మేరు పర్వతం పైభాగంలో మూడు లక్షల యోజనాలపైన విస్తీర్ణంలో ఉంది అన్నారు తాటి ఆకులంత కేసరాలు ఉంటాయి ఈ పద్మాల కన్నా అక్కడి నుంచే మకరందం స్రవిస్తున్నాడు దాన్ని మన శరీరంలో సహస్ర రకములు అధోముఖంగా ఉన్న స్థానంలో చెప్పారు ఆ మధ్యలో ఉండే బిందువే శ్రీదేవి అన్నారు ఈ విశ్వరూపంలో దాన్ని చెప్పి శరీర రూపంలో దీన్ని చెప్పడం ఉద్దేశం ఏమిటంటే బ్రహ్మాండానికి పిండాండానికి తేడా లేదు నజీవ బ్రహ్మణోర్భేద పిండ బ్రహ్మాండ భేదతగా వ్యష్ట సమష్ఠేనేకత్వాత్ ఇది వేదాంతరిండి మఖ వ్యష్టి సమష్టి అనేటువంటి భేదం తప్పితే పిండానికి పిండానికి బ్రహ్మాండానికి తేడా లేదయ్య అన్నారు మన స్త్రీలు పాడుకునేటువంటి వేదాంత కీర్తనంలో పిండాండం బున బ్రహ్మాండం బున అంతటనీ వేణిండి తివి ఈ మాట చాలా వస్తుంది పిండాండం బున బ్రహ్మాండం బున అంతటనీ వేణిండి తివి పిండాండము అంటే కడుపులో ఉండేటువంటి శిశువు బ్రహ్మాండము అంటే మొత్తం బ్రహ్మాండం కడుపులో ఉండి శిశువు పిండం అంటారు కదా ఈ పిండం బయటపడటం కష్టంగా ఉందంటారు వాడు పెద్దయ్యాక కూడా దూరంగా రకంగా గట్టి గట్టిపిండం అంటారు అంచుత నీ శరీరాన్ని నువ్వు పరిశీలించుకుంటేనే మొత్తం అంతా తెలిసిపోతుంది అంతర్ముఖ ముఖ సమారాధ్య అంటే గుండెల్లో శివుడు గుండెల్లో శివుడు అడుగు గుడు ఉంది ఆ గుడిలో దేవం ఉంది ఏదే ఈ ఇవన్నీ మొత్తం అర్థమైతే నువ్వు సినిమా పాట పాడినా జానపదం పాట పాడినా వేదం చెప్పిన శాస్త్రం చెప్పినా ఉన్న విషయం ఒకటే మంచిది పిండాండము బ్రహ్మాండము అని మనం ఏదో చెప్పుకోవడమే కానీ నిజానికి ఇదార్థమేదే అదార్థం అందుకే ఆ ధ్యానం చేసే వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఫలితం కలుగుతుందో శంకరాచార్య సౌందర్యలహరిలో చెబుతారు సంస్థ ఏ నమక అన్నదానికి వ్యాఖ్యానంగా ఆ శ్లోకం పనుకొస్తుంది మనకి తటిల్లేఖాతన్వీం తపన శశి వైశ్వానరమయీం నిషణ్ణాం షణ్ణామప్యుపరి కమలానాం కళాం నిషణ్ణాం షామప్యుపరి కమలానాం తవ కళాం మహాపద్మాటవ్యాం మృదితమల మనసా మహాంతః పశ్యంతో దరమానందలహరీం తటిల్ తన్వీం ఆ సహస్రార కమలంలో బిందువు రూపంలో శరీరంలో ఏ ఆకారంలో ఉంటుంది అంటే తటిల్ తన్వీం మెరుపు తెగ సూక్ష్మంగా ఉంటుంది కానీ తపన శశి ఎంత కాంతిగా ఉంటుందంటే తపన సూర్యుడు కానీ శశి చంద్రుడు కానీ వైశ్వానర అగ్ని కానీ ఆ తేజస్సు ముందు తట్టుకోలేరు ఈ ముగ్గురికి తేజస్సు అక్కడి నుంచి వచ్చింది మన శరీరంలో అసలు జీవం అనేది ఒక ఒక ప్రాంతం నుంచి వస్తుంది అది అమితమైనటువంటి తేజస్సు అది ఏమిటో మాకు తెలియట్లేదు కానీ మొత్తం శరీరానికి జీవశక్తి అక్కడి నుంచి అందుతుందని ఇటీవల నాసా కేంద్రం వాళ్ళు కూడా ప్రకటించారు మనకి నాసావాడు చెబితే కానీ శంకరంలో పోసి తీర్థం కాదుగా అందుకని అది కూడా చెబుతున్నాం అవురా భారతీయ సంస్కృతి భారతీయ పౌరాణిక పరిజ్ఞానం అనుకున్నాం మనం మహర్షులు తపస్సు చేసి కనిపెట్టిన విషయాలవి గొట్టాలు గొడుగులు పెట్టుకుని అన్నీ కనిపెట్టక్కర్లేదు అన్నీ యాగ ప్రయోగశాలలో రుజువు కావు కొన్ని యాగశాలలో రుజువు అవుతాయి కొన్ని యోగశాలలో రుజువు అవుతాయి ఆ యోగం యాగం మనకు ఉండాలి వాటి మీద నమ్మకమే లేకపోతే అలాగా అందుకని తటిల్లేఖాతన్వీం తపన శశి వైశ్వానరమయ్యిం నిషణ్ణాం ఉపరి కమలానాం తవ కళాం షణ్ణామపి ఉపరి కమలాను ఆరు చక్రాలకి పైన షట్కమలములకు షట్చక్రములకు పైన తవ కళాం నిషణ్ణాం ఉన్నటువంటి నీ కళని మహాపద్మాటవ్యాం మూడు లక్షల యోజనాల ప్రాంతంలో విస్తీర్ణమై ఉన్నటువంటి నీ కళని మహాపద్మాటవిలో ఉన్నటువంటి నీ స్వరూపాన్ని ప మహాంత పశ్యంత మహానుభావులైన వాళ్ళు తపస్సు ద్వారా చూస్తున్నారమ్మా ఎలాగా ఎలా చూడగలం అంటే మృదిత మలమాయేన మనస మనస మనస్సుతోనే చూడవచ్చు కానీ ఎలా ఎలాంటి మనస్సు ఉండాలి మనకి మలము మాయ ఈ రెండింటినీ మృదితము చేసిన మనస్సు ఉండాలి మృదితం అంటే అణిచివేయబడ్డం తొలగివేయ తొలగించడం ముందు మాలిన్యాన్ని రాగద్వేషాలను తొలగించుకోవాలి కక్షలు కార్పణ్యాలు గొడవలు వెర్రి వ్యాఖ్యానాలు ఈ ఈ మాటలు మానుకోవాలి ఈ మనస్సులో కూడా ఈ చింతలు మానుకోవాలి ప్రతి వారిని అభిమానించడం ఇష్టపడడం వారిలో మంచిని మాత్రమే చూడడం అలవాటు చేసుకోవాలి ఇది మరమృతితం అండి మాలిన్యం అండి ఆ పైన మా ఆవిద్య కూడా పోవాలి అసలు అజ్ఞానం ముందు భేదభావం పోవాలి వాళ్ళకి మాత్రమే కనపడుతున్నాడు ఊరికి కాసేపు ఏదో కళ్ళు మూసుకుని ఏం ఇంత ఎంతకాలం చేసావు ఏం కలిసి వచ్చింది ఏమిటి కలిసి వచ్చేది కలిసి రావడం అంటే ఏమిటి కలిసి వస్తేనే చేస్తారా అప్పుడు లావాదేవీ అవుతుంది దేవీ భాగవతం అవుతుంది లావాదేవీ భాగవతం అవుతుంది కలిసి రావడం ఏమిటి అసలు కలిసి వచ్చేలా నువ్వేదో పూజ చేస్తే ఫలితం ఇవ్వాల్సిన అవసరం అమ్మవారికి ఏమిటి ఎందుకు ఇవ్వాలి నువ్వు కోరే ఫలితం అంత గొప్పదా మా అబ్బాయి బాగుండాలి అమ్మాయికి ఏదో రావాలి నాకేదో కావాలి ఇవన్నీ అంత గొప్ప విషయాలా దీనివల్ల దేశానికి ఏమిటి ఉపయోగం పోనీ కనీసం దేశం కోసం త్యాగం చేసిన మనుషుల ఎవరి గురించి మనం ప్రార్థన చేయడం ఎంత ఎంతసేపనో ఇంకా కలిసి రావడం అంటే ఎందుకు కలిసి రావాలి అసలు ఇదే మృదిద మలమాయైన మనస్స మనస్సులో ఉండే మాలిన్యాన్ని భేదభావాన్ని పోగొట్టుకుని ఆ మనస్సుతోటి కనుక మహాంతగా పశ్యంతగా ధ్యానం చేస్తే పరమానందలహరీ మహాంతకా పశ్యంతి అప్పుడు నీ పరమానందలహరి సామ్రాజ్యాన్ని వాళ్ళు చూడగలుగుతున్నారమ్మా అన్నారు అది మనలోనే మనల్ని ఉండి ఆత్మ మీదే దృష్టి పెట్టి క్రమంగా మనసులో ఆలోచనలు తగ్గించుకుని 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 అసలు ఏమీ లేకుండా ఉండగలవాన పంతం బట్టి నేనెవరు నేనెవరు నేనెవరని ఆ నేను మీదే మనం దృష్టి పెడితే అది ఎంత కుదిరితే అంత మంచి